नमस्ते वेलकम टू एएसए न्यूज़ రైతుల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ముందుంటుందని కేంద్ర ప్రభుత్వం మూడు వ్యాపార చట్టాలను అమలు చేయగా రైతులు వాటికి వ్యతిరేకిస్తూ ఢిల్లీలో గత 14 నెలల నుంచి దీక్ష చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వ్యాపార చట్టాలను రద్దు చేయడం పట్ల హర్షిస్తున్నారని ఏపీ రాష్ట్ర శాఖ నెట్వర్క్ చైర్మన్ వాసిన కృష్ణ చైతన్య అన్నారు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం రాత్రి వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎండ్బి బంగ్లా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ చైతన్య మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం అభినందనీయమన్నారు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో గత 14 నెలల నుంచి చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలియజేశారని కేంద్ర ప్రభుత్వం మూడు వ్యాపార చట్టాలను రద్దు చేసిందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అన్నారు రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా రైతులకు మేలు చేశారు అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారన్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని చైతన్య పేర్కొన్నారు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకొని నా కేంద్ర ప్రభుత్వం అదే విధంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 14 నెలలుగా రైతులు చేస్తున్న ఈ పోరాటంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు మద్దతు ఇవ్వడం అందరికీ తెలిసిన విషయం బై సైలెంట్ దానికి అనుగుణంగా రైతులకు రైతుల కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి గౌరవ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి సాంఘీభావంగా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు రైతుల కోసం రైతులు బాగు కోసం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ముందుంటుందనే విషయం అందరికీ కూడా తెలిసిందే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతులకు మేలు చేశారో ఏ విధంగా అయితే ప్రాజెక్టులను కట్టారో రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మన రాజశేఖర్ రెడ్డి గారు అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అన్ని వర్గాల ప్రజల్ని వారికి ఏదో విధంగా న్యాయం చేస్తూ రైతుల కోసం ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టులు కట్టారో అదే విధంగా అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టులను కూడా ఉదాహరణకు పోలవరం కానీ వెలుగొండ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసే దిశలో ఎప్పుడు కూడా రైతులకు మేలు జరగాలని రైతులకి వారు బాగుంటేనే దేశం బాగుంటుందనే నమ్మిన వ్యక్తి తనయుడిగా మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా రైతుల కోసం అదేవిధంగా రైతుల కోసం వారు ఇబ్బంది పడకూడదని వారికి ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయటం వారు ఇతనాల దగ్గర నుంచి కూడా వాళ్ళ సరుకు మార్కెటింగ్ చేసేది దాకా మొత్తం మన ఆర్బికే సెంటర్స్లో ఉండే విధంగా రైతులు ఇబ్బంది పడకూడదని అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ చట్టాలని రద్దు చేయాలని వారు రైతులకు మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళు రైతులకు మద్దతు ఇచ్చి నేడు అది గత 14 నెలల నుంచి కొనసాగుతున్న రైతు వ్యతిరేక చట్టాలకి వెనక్కి తీసుకున్నందుకు ముందుగా దాన్ని ప్రతిపాదించినందుకు ఆ రైతుల ప్రతిపాదనని గౌరవిస్తూ వారికి మద్దతు తెలిపినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలని మూటిని కూడా వెనక్కి తీసుకున్నందుకు ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ విధంగా రైతులు ముందుకు పోవాలని రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆర్బీకే లాంటి కార్యక్రమాలని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి మెచ్చుకున్న పరిస్థితుల్లో ఈనాడు రైతు పక్షపాతిగా ప్రపంచ దేశంలోనే గొప్ప వ్యక్తిగా ఒక మహోన్నత నాశనాలు కలిగిన మహాశక్తిగా మొన్న ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి కేరళ అధునాతనమైన ఎంతో ముందంజలో ఉన్నాయి కొద్దిపాటి పొలంలో ఎంతో నైపుణ్యంతో వ్యవసాయం చేసే కేరళ లాంటి రాష్ట్రాల మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ విధానాన్ని మెచ్చుకుంటూ ముఖ్యమంత్రి గారికి కితాబు ఇవ్వడం మనందరం కూడా చూసిన విషయం గత నెలలో జరిగిన విషయం దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ముఖ్యమంత్రి గారు కూడా జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్న రైతు చట్ట వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ గారికి ఇటీవల కాలంలో విజ్ఞప్తి చేయడం
ఆవిధంగా వారు కూడా సౌహృదం తోటి రైతుల పక్షాన నిలబడి రైతు వ్యతిరేక విధానాలను రైతు చట్ట వ్యతిరేక విధానాలను విరమించుకున్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతమార్లూరు మండలం వెల్లలచెరువు గ్రామం వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో వెల్లలచెరువు గ్రామంలోకి రాకపోకలు బంద్ అయ్యాయి. రాకపోకలకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు అధికారులకు విన్నవించినా అధికారులు స్పందించకపోవడంతో ఆదివారం రైలు పట్టాల మీద ప్యాసింజర్ రైలు ఆపి నిరసన తెలియజేశారు. గంటపాటు ప్యాసింజర్ రైలును ఆపి ఆందోళన చేయగా రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వెల్లలచెరువు గ్రామంలోకి వెళ్లే రహదారిని రైల్వే అధికారులు మూసివేసి అండర్ పాస్ ఏర్పాటు చేశారని, ఆ రహదారి సక్రమంగా లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్య రైల్వే శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ప్యాసింజర్ రైలు ఆపి ఆందోళన చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సంతమాగ్లూరు ఎస్ఐ సంఘటనా ప్రాంతానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి త్వరలో సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. వచ్చిందా చెప్తారా? అయిపోయింది మనకల సేవ దాని గురించి అందించాడాను చేస్తారు. అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగా అద్దంకిపట్ట నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కావలికి తరలి వెళ్లారు. ఆర్టీఎన్స్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బంగారుబాబు ఆధ్వర్యంలో పలువురు 5 వాహనాలలో కావలికి తరలి వెళ్లారు. అలాగే అద్దంకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జానకి రామయ్య అనుప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలు వాహనాలలో కావలికి వెళ్లారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి మాజీ శాసనసభ్య అభ్యర్థి ఉండవల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారుబాబు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగా అద్దంకి నుంచి బీజేపీ పార్టీ నాయకులు కావలికి తరలి వెళ్లడం జరుగుతుందని, రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు వేల ఎకరాల భూములు ఇవ్వగా ప్రస్తుతం ప్రభుత్వం విస్మరించి రాజధాని ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉంటోందని, రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తే అందరికీ బాగుంటుందని, రాజధాని విషయంలో ప్రభుత్వం చెడు నిర్ణయాలు మానుకోవాలని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అద్దంకి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి మన అమరావతి రైతులకి సంఘీభావంగా అందరం కలిసి ర్యాలీగా కావలి యొక్క కావల్లో జరుగుతున్న అమరావతి రైతుల యొక్క ధర్నా జరుగుతున్న ప్లేస్కి, యాత్ర జరుగుతున్న ప్లేస్కి అందరం కలిసి సంఘీభావంగా తిరుగుతుంది వెళ్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అద్దంకి టౌన్ అధ్యక్షుడైన మేడమిట జానకి రామయ్య గారు,
అద్దంకి టౌన్ సెక్రటరీ అయిన అనుప్రసాద్ గారు కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాను మరి ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ విలువైన భూమిని ఈ యొక్క నిర్మాణం కోసం త్యాగం చేసి ఇస్తే మరి ఇప్పుడున్న ప్రభుత్వం రాజధాని విస్మరించి ఈ రాజధాని ఎక్కడో కూడా దశ దిశ లేకుండా ప్రవర్తిస్తున్న తరుణంలో రైతులకు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అద్దంకి నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర ఒక 10 వాహనాల్లో మన వాళ్ళు తరలి వెళ్ళడం జరుగుతుంది కావలిలో జరుగుతున్నటువంటి ఆ నిరసన కార్యక్రమానికి జాతీయ నాయకురాలు పురంధేశ్వర మేడం గారు మా గౌరవ ఎంపీ సుజనా చౌదరి గారు మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా రైతు మహాపాదయాత్ర సంఘీభావం తెలుస్తూ వెళ్తున్నారు వారి యొక్క పిలుపు మేరకు అద్దంకి నియోజకవర్గం నుంచి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది రైతు మహాపాదయాత్రకు అందరూ కూడా సంఘీభావం తెలిపి మరి దిశాదిశ ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం చేపట్టే వరకు అందరూ కూడా అండగా ఉండాలని తెలియజేసుకుంటూ అద్దంకి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అద్దంకి మండలంలో చిన్నకొత్తపల్లి గ్రామం రహదారిలో ఉన్న వాగు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు మధ్యలో ఉన్న తూములకు అడ్డంగా తూటాకు ఇరుక్కొని పోగా వాగు పొంగి నీరు రోడ్ల మీదకి పారుతుండగా రాకపోకలకు అడ్డంకి ఏర్పడింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మల్లికా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి జేసీబీని తెప్పించేందుకు ప్రయత్నం చేయగా ఈలోపు గ్రామ వాలంటీర్లు హజరత్ రెడ్డి, వీరాంజనేయులు, కిషోర్ రెడ్డి, నాగేంద్రబాబు తదితరులు కలిసి సాహసం చేసి తూములకు అడ్డంగా ఉన్న తూటాకును తొలగించారు. కాసేపటికి వాగు ఉధృతి తగ్గగా తిరిగి మరలా రాకపోకలు యథావిధంగా కొనసాగాయి. వర్షాలు పడినప్పుడల్లా ఇదే విధంగా ఉంటుందని బ్రిడ్జి ఎత్తు పెంచితే కానీ వర్షాలు పడినప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూస్తారని సర్పంచ్ మల్లికా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అద్దంకి పట్టణంలోని ఆరో వార్డు పరిధిలోని భిక్షాల కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్నా నేటికి సరైన రోడ్లు, డ్రైనేజీలు లేక కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా భిక్షాల కాలనీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్ల మీదున్న వర్షపు నీరు వెళ్లేందుకు డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయింది. కాలనీ వాసులు నీటిలో మునిగి రాకపోకలు కొనసాగిస్తున్నారు. భిక్షాల కాలనీ కంటే వెనుక ఏర్పడిన రాజీవ్ కాలనీ అభివృద్ధి చేస్తున్నారే కానీ భిక్షాల కాలనీని పట్టించుకున్న నాథుడే లేరని కాలనీ వాసులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినా ప్రయోజనం లేదని కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ విషయం మీద నగర పంచాయతీ కమిషనర్ ఫజలుల్లాను వివరణ కోరగా వర్షాలు తగిన వెంటనే ఎక్కడైతే సిమెంటు
రోడ్లు లేవో ఆ ఏరియాలో చిప్స్ తో తాత్కాలికంగా రోడ్లు వేసి తర్వాత సిమెంట్ రోడ్లు మరియు డ్రైనేజ్ నిర్మాణం చేపడతారని కమిషనర్ తెలియజేశారు। ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ విక్షాల కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్నా నేటికి కాలనీలో సరైన రోడ్లు డ్రైనేజ్లు లేక స్థానిక కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విక్షాల కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజ్లు నిర్మించమని ప్రజా ప్రతినిధులు అధికారులకు చెప్పినా ఎటువంటి స్పందన లేదని చెప్పారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి విక్షాల కాలనీలో రోడ్లు డ్రైనేజ్లు వేయాలని కోరారు। నమస్కారాలు, నా పేరు ఇట్కల యోహాను। మాది విక్షాల కాలనీ। గడిచిన 30 సంవత్సరాలుగా మేము ఈ కాలనీలో ఉంటున్నా। దాదాపుగా 35 40 కుటుంబాలు ఉంటున్నాయి। కనీసం రోడ్లు గాని డ్రైనేజీలు గాని వసతి లేవు। చిన్నపాటి వర్షం పడినా కూడా నడవలేని పరిస్థితి, చిన్న పిల్లలు రోడ్ల మీదకి రాలేని పరిస్థితి ఉంది। కనుక అధికారులకు చెప్పాము, అలాగనే అధికారుల దగ్గరికి వెళ్ళాం, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాం। కనుక ఎవరు కూడా సిసి రోడ్లు గాని డ్రైనేజీలు గాని పట్టించుకోలేదు। కనుక కామందుల వారు మా యందు దయవంచి సరైనటువంటి సీసీ రోడ్లు డ్రైనేజీలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। 2-3 సార్లు ఇప్పుడున్న కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము, వారికి కూడా చెప్పున్నాము, చూద్దామన్నారు, ఇంతవరకు ఏమీ పట్టించుకోలేదు చెప్పి కూడా చాలా రోజులు అవుతుంది। మాకు చెప్పిన తర్వాత చాలా సీసీ రోడ్లు వేశారు, వెనకబడినటువంటి కాలనీలకి కానీ లేకుంటే గరటి కాలనీకి కానీ, ఆ తర్వాత రామనగర్ కానీ, ఆ తర్వాత సంజీవనగర్లో కానీ చాలా, మేము చెప్పిన తర్వాత కూడా చాలా సీసీ రోడ్లు వేశారు, కానీ మా కాలనీకి ఇంతవరకు కనీసం సీసీ రోడ్లు వేయడానికి కూడా వారు మనస్ఫూర్తిగా అంగీకరించలేదు। కనుక ఇప్పుడైనా మా ఆయన దయ ఉంచి సరైనటువంటి సీసీ రోడ్లు వేయాలని కమిషనర్ గారికి, అధికారులకి, అలాగనే పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాను। వర్షాలతోటి బాధపడుతుంది, రోడ్లు లేకపోయా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం మేము, పట్టించుకునే వాళ్ళు లేరు మమ్మల్ని, ఎన్ని రోజుల నుంచి కూడా పట్టించుకోండి, అర్థంకి మొత్తం రోడ్లు వేసారు, మరి మా కారణమైంది, మరి రోడ్లు వేయలేదు, ఈ రోడ్ల మీద నీళ్ళు వచ్చి వరదలు వచ్చి పిల్లలు పిల్లలతో కింద పడిపోతుంది, అధికారులు రోడ్లు పోతున్నారు కానీ ఒక్కడు కూడా పట్టించుకోకపోతుంది, మేము వచ్చి అడిగినా కూడా సమాధానం లేకపోయా, మరి ఎవరు మాకు సమాధానం చెప్పేది? ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం। నమస్కారం।